నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అట్టహాసంగా ప్రారంభమైన 40వ రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ముఖ్య అతిథిగా హాజరైన ఆర్మర్ ఏసీబీ రఘు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఘనంగా స్వాగతం పలికిన మోర్తా మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు. ఆటో డ్రైవర్లను వేధించడం మానుకోవాలని డిమాండ్ చేసిన ఏఐటీయూసీ ఆర్మర్ డివిజన్ కార్యదర్శి ఆరేపల్లి సాయిలు. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వ్యాఖ్యానించిన బీజేపీ పార్టీ బాలకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రుయాడి రాజేశ్వర్. ఆర్మూరు పట్టణ సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన మిప్మాపీడి రాములు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ఆర్మూరు ఏసీబీ రఘు అన్నారు. ఆర్మూరు పట్టణం మామిడిపల్లిలోని సెయింట్ పాల్ హైస్కూల్లో నిజామాబాద్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 40వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాల బాలికల బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ రఘు మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. క్రీడల వలన క్రమశిక్షణ అలవాడుతుందని ఆయన అన్నారు. కరోనా కారణంగా సుమారు 2 సంవత్సరాలు క్రీడలకు దూరమైనటువంటి విద్యార్థులు ఈ టోర్నమెంట్ తో పండగ వాతావరణాన్ని ఏర్పరచారని అన్నారు. క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు కల్పించి అట్టహాసంగా నిర్వహిస్తున్న నిర్వాహకులు అభినందనీయులని అన్నారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన నిజామాబాద్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు మానస గణేష్ మాట్లాడుతూ క్రీడలు ఉన్నత విద్యలో, ఉద్యోగాల్లో, రిజర్వేషన్లతో పాటు శారీరక మానసిక ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన అన్నారు. క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో తెలంగాణ పేరు నిలబెట్టాలని ఆయన ఆకాంక్షించారు. క్రీడాకారులకు వసతి కల్పించిన నలంద పాఠశాల, మానస పాఠశాల మైదాన సదుపాయం కల్పించిన సెయింట్ పాల్ పాఠశాలకు అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామ్ నివేదిక సమర్పించారు. కార్యక్రమానికి ముందుగా జిల్లా రాష్ట్ర క్రీడా పథకాలను ఆవిష్కరించి క్రీడాకారుల చేత అతిథులు గౌరవ వందనం స్వీకరించి ముఖ్య అతిథి క్రీడలను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 ఉమ్మడి జిల్లాల నుండి బాలుర జట్లు, 6 ఉమ్మడి జిల్లాల నుండి బాలికల జట్లు పాల్గొన్నట్లు కార్యదర్శి శ్యామ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా అధికారి ముత్తన్న, స్కూల్ గేమ్ ఫెడరేషన్ కార్యదర్శి మోహన్, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష కార్యదర్శులు విద్యాసాగర్ రెడ్డి మల్లేష్గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, ఉపాధ్యక్షుడు సత్తయ్య, జాయింట్ సెక్రటరీ దుర్గయ్య, భాస్కర్ గౌడ్, వీరభద్రరావు, జిల్లా కోశాధికారి రాజేశ్వర్ తదితరులు ఉన్నారు. విద్యార్థులకి అంటే క్రీడాకారులకు అన్ని ఇంటి దగ్గర ఉన్నటువంటి సౌకర్యాలు ఉండకపోవచ్చు, లేకున్నా కూడా మీరు ఆడాలి, ఇక్కడ గెలవాలి అనే ఉద్దేశంతో వచ్చినందుకు ప్రత్యేకంగా మీకు అభినందనలు. ఇంకోటి ఏంటంటే అందరికీ మేము అభినందనలు తెలియజేస్తాం, కానీ కొంతమందే గెలుస్తారు. కాకపోతే ఓడిపోయినటువంటి వాళ్ళు ఆడకుండా ఓడిపోతే బాధపడాలి, ఆడి ఓడిపోతే మాత్రం బాధపడాల్సిన అవసరం లేదు. మనము క్రికెట్ ఉదాహరణ తీసుకుంటే నమీబియాతోని మనం ఇండియా గెలిచినా కూడా దాని గురించి ఎవరు పట్టించుకోరు, గెలిచిందా అని అంటాము. అదే ఆస్ట్రేలియాతోనో లేకపోతే వేరే గట్టి టీం ఏదైతే ఉన్నదో దానితో గెలిచినట్లయితే గెలిచినా ఓడినా కూడా అరే ఓడిపోయిందా అయ్యోలే అని అంటాం. అంటే మనము ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆటలో మన యొక్క ఎంత ప్రతిభ ఉన్నదో ఆ ప్రతిభనంతా చూపించగలగాలి. ప్రతిభనంతా చూపించినట్లయితే మనము ఓడిపోయినా కూడా దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతిభ చూపించకుండా ఆడకుండా మనకున్నటువంటి దాన్ని ఏమి చూపించకుండా మనం ఓడిపోయినాం అనుకోండి, అప్పుడు మనం బాధపడాలి. కాబట్టి మీరంతా ఇక్కడికి వచ్చి మీ యొక్క ప్రతిభను చూపించడానికి వచ్చినారు. ప్రతిభ చూపించినారంటే ఆటోమేటిక్గా గెలుస్తారు. సో మీరందరికీ కూడా అందరికీ గుడ్ విషెస్ చెప్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు మనకు ఈ ఆటలలో 2 ముఖ్య విషయాలు, ఒకటి డిసిప్లిన్, ఒకటి తెలిసింది. సాధారణ స్టూడెంట్స్ కి క్రీడాకారులకు మధ్యన ఉన్నటువంటి డిసిప్లిన్.
ఈరోజు మన ఆర్మూర్ పట్టణంలో మానసాస్పదమైన సెయింట్ పాల్ స్కూల్ నిజామాబాద్ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 40th సబ్ జూనియర్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జరుపుకుంటున్నాము. రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల నుండి 10 ఉమ్మడి జిల్లాల నుండి బాయ్స్ టీమ్స్ అండ్ గర్ల్స్ టీమ్స్ రావడం జరిగింది. ఈరోజు రేపు రెండు రోజులు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. దీంట్లో ప్రతిభ కనబరిచినటువంటి క్రీడాకారులను ఎంపిక చేసి నేషనల్కి సెలెక్ట్ చేయాలి. 40వ సబ్ జూనియర్ తెలంగాణ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ క్రీడా పోటీలకు వేదిక అయినటువంటి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని సెయింట్ పాల్స్ గ్రౌండ్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ క్రీడా పోటీలకు వివిధ జిల్లాల నుండి తెలంగాణ ఉమ్మడి జిల్లాల నుండి 10 బాలుల జట్లు 8 బాలికల జట్లు ఈ టోర్నమెంట్కు విచ్చేయడం జరిగింది. మరి వారికి బాలురకేమో మానస హై స్కూల్లో, బాలికలకు నలంద హై స్కూల్లో అకామిడేషన్ ఇవ్వడం జరిగింది. గ్రౌండ్స్ సెయింట్ పాల్ స్కూల్ గ్రౌండ్ వినియోగించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ ఏసీపీ గారు రఘు గారు ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. ఈరోజు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ సంఘం ప్రధాన కార్యదర్శి రవీందర్ సార్ గారు, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు విద్యాసాగర్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి మల్లేష్ గౌడ్ గారు, అదేవిధంగా వ్యాయామ ఉపాధ్యాయులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మోడతార్ మండల కేంద్రానికి చేరుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మండల ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ నుండి మోర్తాడ్ మీదుగా కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్తూ మార్గ మధ్యంలో టీఆర్ఎస్ మండల ప్రజాప్రతినిధులు నాయకుల కోరిక మేరకు మోర్తాడ్ మండలంలో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ మోర్తాడ్ మండల అధ్యక్షుడు కల్లెడి ఏలియా, మోర్తాడ్ ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, జెడ్పీటీసీ బద్దం రవి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పరసదేవన్న, మండల కోఆప్షన్ సభ్యుడు ఇంతియాజ్, మోర్తాడ్ మండల సర్ప భోగధరణి ఆనంద్, రూపా వెల్మ రవీందర్, మామిడి సౌజన్య సుమన్, కత్తి లావణ్య ముత్తన్న, ఇతర ప్రజాప్రతినిధులు నాయకులు ఎమ్మెల్సీ కవితకు పుష్పగుచ్చాలు అందజేసి పూలమాలలు వేసి ఘనంగా శాలువతో సన్మానించారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా మోర్తాడ్ మండలానికి రావడంతో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల్లో, మహిళా ప్రజాప్రతినిధులలో మళ్లీ ఉత్సాహం నింపారు. పాల్కొండ నియోజకవర్గంలో మోర్తాడ్ మండల్లో కూడా గ్రామ గ్రామాన ప్రజలకు కనిపించే విధంగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ స్థానిక శాసనసభ్యులైనటువంటి ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మోర్తాడ్ అంతా కూడా అభివృద్ధి జరుగుతూ ఉన్నది. ఈ అభివృద్ధిని ఇంకా పెద్ద ఎత్తున పరుగులెత్తించే విధంగా అనేక కార్యక్రమాలు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేపడతా ఉన్నది. సమాజంలో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా పేదరికం బాటపడుతుందని, తెలంగాణ సమాజంలో శాంతి నెలకొలాలని, ఏ లక్ష్యంతో అయితే తెలంగాణ రాష్ట్రం సాధించామో అవన్నీ కూడా జరిగేటట్టుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మోర్తాడు ప్రజలు నిరంతరం ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా ఉద్యమానికి కేసీఆర్ గారికి అండగా నిలిచినటువంటి ప్రజానికం. వారి రుణం తీర్చుకోవడానికి తప్పకుండా మోర్తాడు మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతాం. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అభివృద్ధితోని టీఆర్ఎస్ పార్టీ ఒక తిరుగులేని రాజకీయ శక్తిగా, కేసీఆర్ గారు ఒక బలమైన నాయకుడిగా తెలంగాణ ప్రజల గుండెల్లో ముద్ర వేసుకొని ఉన్నారు. ఆ యొక్క గౌరవాన్ని, ప్రజలు మాకు ఇచ్చినటువంటి ప్రేమను, అనుబంధాన్ని తప్పకుండా నిలబెట్టుకొని మోర్తాడ్ మండల అభివృద్ధిలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం అందరితో కూడా కలిసి పనిచేస్తానని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఏఐటీయూసీ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి ఆరేపల్లి సాయిల్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్స్ యూనియన్ నాయకులు సమావేశం నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలో బస్టాండ్ బయట రోడ్డుపై ఆటోలు నిలిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్యాసింజర్ ఆటో డ్రైవర్లను ఆర్మూర్ ఆర్టీసీ డిపో మేనేజర్ బెదిరింపులకు గురి చేయడం తక్షణమే మానుకోవాలని కోరుతూ శనివారం రోజు ఆటో డ్రైవర్స్ యూనియన్ నాయకులు ఏఐటీయూసీ డివిజన్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి ఆరేపల్లి సాయిలు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరేపల్లి సాయిలు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుంచి పడిగేల్, బాల్కొండ గ్రామాలకు ఆటోలు నడుపుతున్నారని, వారిని పోలీసుల అండతో ఆర్టీసీ డిపో మేనేజర్ నిత్యం మానసికంగా వేధిపులకు గురి చేయడం ఏమిటని, ఒక్క ఆటో డ్రైవర్ కు ఏదైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత ఆర్టీసీ డిపో మేనేజరే సమాధానం చెప్పాలని అన్నారు. ఇప్పటికే లాక్డౌన్ తో ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హర్ష, వసీం, మల్లయ్య, రాజేశ్వర్, రాము, శ్రీధర్ తదితరులు ఉన్నారు. ఆటో డ్రైవర్లపై
డ్రైవర్లపై ఆర్టీసీ డిఎం వేధింపులను వెంటనే ఆర్మూర్ పట్టణంలోని నిరుద్యోగ ఆటో డ్రైవర్లు ఇవాళ ప్రభుత్వాలు ఆదుకోకపోగా ప్రైవేట్ ఫైనాన్స్లలో ఆటోలు తీసుకొని నిత్యం వాళ్ళు ఇలా జీవనోపాధి కోసము ఇలా ఆటోలు నడుపుతూ వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటా ఉన్నారు. కానీ ఆర్టీసీ డిఎం గారు కొత్తగా వచ్చి ఇక్కడ ఆర్టీసీ ముందట డిపో ముందట ఉన్నటువంటి బస్ స్టాండ్ ముందట ఉన్నటువంటి ఆటోలను తొలగించాలనే ఉద్దేశంతో స్పెషల్ డ్రైవ్ పెట్టి ఆటో డ్రైవర్లను ఇలా అనేక రకాల వేధింపులకు గురి చేయడం అనేది సరైన పద్ధతి కాదు. మేము డిఎం గారిని ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, అయ్యా ఆటో డ్రైవర్లు అనేటి వారు ఇలా వాళ్ళ సొంతంగా వాళ్ళ ఉపాధి పొందుతూ ఉన్నారు, వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటా ఉన్నారు. కానీ మీరు ఇలా వాళ్ళని వేధింపులకు గురి చేయడం వల్ల ఇలా మానసికంగా ఇలా వాళ్ళు కుంగిపోతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే స్పెషల్ డ్రైవ్ని నిలిపివేసి ఇలా ఆటో డ్రైవర్లు ఏ రకంగా అయితే వాళ్ళు పార్కింగ్ స్థలాలు కేటాయించుకొని అక్కడ సీరియల్ పెట్టుకుంటున్నారో యథావిధిగా ఆ స్థలాన్ని వారికి కేటాయించాలని చెప్పి అనేసి మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఏడలా ఏఐటీసీ ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో ఇలా ఉద్యమానికి పూనుకుంటా అని చెప్పి అనేసి ఈ సందర్భంగా మేము డిఎం గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఇలా ఆటో డ్రైవర్లు ఇలా ఏ ప్రభుత్వం ఆదుకోకపోయినప్పటికీ ఇలా సొంత కాళ్ళపై వాళ్ళు నిలబడి వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటా ఉంటే వారిపై మీకు ఈ ప్రతాపం ఏందనేది మేము ఈ సందర్భంగా డిఎం గారిని కోరుతా ఉన్నాము. ఇలా తక్షణమే పెట్టినటువంటి సీరియల్ ఆటోలకు యథావిధిగా కొనసాగించాలని చెప్పి అనేసి మేము కోరుతా ఉన్నాం. లేని ఎడల ఆర్మూర్ డివిజన్లో పెద్ద మొత్తంలో ఆటో డ్రైవర్లకు బంద్కు పిలిపించి పెద్ద మొత్తంలో నిరసన తెలిపే మాకు ఆలోచన ఉన్నది. కాబట్టి తక్షణమే డిఎం గారు దీన్ని ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇలా సమావేశం గ్రామానికి ఒకరు చెప్పిన ఇలా సమావేశం నిర్వహించుకున్నాము. తక్షణమే ఆటో డ్రైవర్లను పార్కింగ్ స్థలాలను యథావిధిగా కేటాయించాలని చెప్పని కోరుతా ఉన్నాం. లేని ఎడల ఆర్మూర్లో పెద్ద ఎత్తున ఉద్యమానికి పూనుకుంటామని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. వేల్పూర్ మండలం లక్కోర గ్రామంలో వేల్పూర్ ఎస్ఐ రాజ్ భరత్రెడ్డి గ్రామస్తులకు సీసీ కెమెరాల గురించి అవగాహన కల్పించారు. ఈరోజు కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా వేల్పూర్ మండలంలోని లక్కోర గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న వీడీసీ పెద్ద మనుషులతో ఇతర గ్రామస్తులతో యువజన నాయకులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పాము మేము. ఎందుకంటే గత కొన్ని రోజుల నుండి దొంగతనాలు కానీ అపరిచిత వ్యక్తులు కానీ తిరగడం ఎక్కువైంది. కాబట్టి సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. ఊరు ఇది రోడ్ సైడ్ ఉంది, NH 63 హైవే నేషనల్ హైవే పక్కన ఉంది కాబట్టి తరచూ ప్రమాదాలు దొంగతనాలు జరుగుతున్నాయని చెప్పేసి తీసుకోవాలని చెప్పడం జరిగింది. మరియు ఈ మధ్యలో చూసుకున్నట్టయితే మన ఈ ఆర్మూర్ డివిజన్లో కానీ ఎక్కువ గంజాయి బారిన పడుతున్నారు. చాలా వాటికి మేము కౌన్సిలింగ్ ఇచ్చాం, కేసులను చేసాం, కంట్రోల్లో మేము చేయగలుగుతున్నాం. మాతో పాటు పోలీస్తో పాటు వీడీసీ సహకారాలు కూడా కావాలి. కాబట్టి నిన్న వేల్పూర్ వాళ్ళు కూడా గంజాయి దాని మీద వీడీసీ వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పారు. అదేవిధంగా ఇక్కడ లక్కోర గ్రామ వీడీసీ కూడా మేము చర్యలు తీసుకుంటాం సార్. గంజాయికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తాగినా కూడా అమ్మినా కూడా ఖచ్చితంగా మేము పోలీస్కి పట్టిస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా రోడ్ యాక్సిడెంట్స్లో భాగంగా రోడ్డు పక్కన ఏదైతే NH 63 రోడ్డు పక్కన ఉన్నటువంటి గుంతలు కానీ చెట్ల కొమ్మలు కానీ ఏదైతే అడ్డం ఉన్నాయో గుంతలు పూడ్చడం, చెట్ల కొమ్మలను కూడా తీసివేయడం జరుగుతుందని చెప్పారు. అలానే గ్రామ పంచాయతీతో మాట్లాడి వీడీసీ వాళ్ళు అక్కడ లైట్లు కూడా ఏర్పాటు చేయిస్తామని జరిగింది. ఇంకా ఇవే కాకుండా ఎటువంటి అపరిచిత వ్యక్తులు విలేజ్లోకి వచ్చినా ఎటువంటి ఆసంగిక కార్యకలాపాలు జరిగినా వీడీసీకి బాధ్యత ఉంటుంది. వీడీసీ ఖచ్చితంగా వేల్పూర్ పోలీస్ సిబ్బందికి తెలియజేయాలి, మా తరఫున కూడా ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. వేల్పూర్ మండలం పడగల గ్రామంలో రైతుల వద్ద మిగిలి ఉన్న ధాన్యాన్ని భారతీయ జనతా పార్టీ బాలకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రుయ్యడి రాజేశ్వర్ పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ అయిపోయి రబీ సీజన్ వస్తున్నా ఇంకా రైతుల వద్ద ధాన్యం మిగిలే ఉందని, రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో జరుగుతున్న జాప్యం, రైతుల పట్ల వివరిస్తున్న నిర్లక్ష్య ధోరణి వీటి పట్ల భారతీయ జనతా పార్టీ ఖండిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా రైతులకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా వడ్లు కొనుగోలు సేకరణ పూర్తి చేయకుండా కాలయాపన చేయడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో వడ్లను కొనుగోలు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి లాభిశెట్టి భాను, జిల్లా కార్యవర్గ సభ్యుడు రాగి ప్రభాకర్, బూత్ కమిటీ అధ్యక్షుడు గున్నాల అభిలాష్, రైతు గొల్ల రాజన్న తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు విషయంలో పూర్తి స్థాయిలో జాప్యం చేస్తూ రైతులందరినీ కూడా పక్కదారి పట్టించేటట్టు ఈ రబీ సీజన్లో కేంద్ర ప్రభుత్వం వడ్లు కొంటదా కొనదా అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రశ్నిస్తున్నారు.
వీర యొక్క ధ్యాసంతా కూడా ఈ రైస్ మిల్లర్ల యొక్క వాళ్ళ వ్యాపారంపైనే తప్ప రైతులపైన లేదు. రైతులందరూ రేపు పొద్దున మళ్ళీ ఇంకొక తుఫాన్ లేచిందని వార్త విన్న తర్వాత వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఇప్పటికే ఆల్రెడీ మొన్నటి తుఫాన్కే చాలా వరి ధాన్యం నడిచిపోయి తడిచిపోయి మొత్తము అక్కడక్కడ మొలకలు వచ్చినాయి. కొన్ని ప్రదేశంలో మొత్తం పనికి రాకుండా అయిపోయినాయి. దీనికి అంతటి కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. కేంద్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయడాని కోసము సిద్ధంగా ఉన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి సేకరించి కేంద్ర ప్రభుత్వం పంపించడంలో తీవ్ర జాప్యం చేస్తుంది. కాబట్టి ఈ జాప్యం పట్ల రైతులంతా కూడా లాస్ అవుతున్నారు. అంతేకాదు హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత రైతుల పట్ల, యువకుల పట్ల, ఈ రాష్ట్రంలో ఉన్న అందరి పట్ల ఈ కేసీఆర్కు పూర్తి స్థాయి వ్యతిరేకత వచ్చింది. వీళ్ళందరూ మమ్మల్ని ఓడగొడతారా అని చెప్పేసి కక్ష కట్టి రైతులపైన కక్ష సాధించడానికి కోసమే ఈ కొనుగోలులో జాప్యం చేస్తుంది. కాబట్టి దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. వెంటనే ఇంకా రైతుల దగ్గర ఏదైతే మిగిలిపోయిన ధాన్యం ఉన్నదో ఇప్పటికే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆర్మూరు పట్టణంలోని జంబియన్మన్ ఆలయ ప్రాంగణంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నవనతపురం ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశామని లయన్స్ క్లబ్ ఆఫ్ నవనతపురం అధ్యక్షుడు పుప్పాల శివరాజ్ తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో అధ్యక్షుడు పుప్పాల శివరాజ్ కుమార్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ బీదలకే కాకుండా అనేక రంగాలలో సేవలు అందించడంలో ముందుందని తెలియజేస్తూ రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేయడానికి అందరూ సహకరించాలని కోరారు. అలాగే డిసెంబర్ నెలలో క్యాంపులు నిర్వహిస్తామని నిర్ణయించారు. దీనికి అందరూ సహకరించాలని కోరుతున్నామన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ అనేక దేశాలలో ఉన్న ఈ క్లబ్ విద్యారంగంలో మరియు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సేవలు అందించడంలో ముందుందని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో ప్రోగ్రామ్ చైర్మన్ అంబాల తిరుపతి, కో చైర్మన్ ద్యాగ ఉదయ్, అధ్యక్షుడు పుప్పాల శివరాజ్ కుమార్, కార్యదర్శి బిజు సంతోష్ కుమార్, కోశాధికారి జ్ఞాని చావ్లా, చెరుకు పృథ్వీరాజ్, లియో క్లబ్ సభ్యులు కిరణ్, రమణ తదితరులు ఉన్నారు. ఆడ కూర్చోండి. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనాథపురం ఆధ్వర్యంలో బీద అతి బీద ప్రజలకు బ్లాంకెట్ల పంపిణీ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరము వింటర్లో ఈ యొక్క కార్యక్రమము పేద ప్రజల కోసం చేసే కార్యక్రమంలో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ అట్టడుగు స్థాయిలో ఉన్నవారి నుంచి ప్రతి ఒక్కరిని ఆదుకోవాలనే దృష్టితో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి ప్రోగ్రామ్ చైర్మన్గా అంబల తిరుపతి గారు మరియు కో చైర్మన్గా త్యాగ ఉదయ గారు వివరించారు. వారికి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ రానున్న రోజుల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక రకమైన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈ యొక్క డిసెంబర్ నెల మొత్తం వింటర్ కాబట్టి క్యాంపులు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించాము. ఒకటి ఐ క్యాంపు, ఒకటి డెంటల్ క్యాంపు, ఒకటి డయాబెటిక్ క్యాంపు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ అనేక రకమైన కార్యక్రమంలో భాగంగా అన్ని రకాల కార్యక్రమాలను ముందుండి చేయడంలో ముందంజ ఉందని చెప్పేసి తెలియజేస్తూ రానున్న కార్యక్రమాలకు కూడా ఇదే సహకారం అందించాలని చెప్పేసి లయన్స్ క్లబ్ సభ్యులందరినీ కోరుతున్నాను. జై హింద్, జై భారత్. ఆర్మూరు పట్టణ సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మిప్మా పీడి రాములు పరిశీలించారు. టీఓబి ఎంట్రీ ఎంతవరకు అయింది, రైతులకు డబ్బులు టైంలో వస్తున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఇందులో ఇన్ఛార్జ్ టీ నీలిమ, కమిటీ మెంబర్స్ నాగారాణి, అన్నపూర్ణ పాల్గొన్నారు. పెరిగిట్లో కూడా ఆర్మూరు పట్టణ సమైక్య టూని పరిశీలించారు. ఇందులో ఇన్ఛార్జ్ అనురాధ, కమిటీ సభ్యులు విజయలక్ష్మి, జమున, లింగుబాయి తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అట్టహాసంగా ప్రారంభమైన 40వ రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ముఖ్య అతిథిగా హాజరైన ఆర్మూర్ ఏసీబీ రఘు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఘనంగా స్వాగతం పలికిన మోర్త మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు. ఆటో డ్రైవర్లను వేధించడం మానుకోవాలని డిమాండ్ చేసిన ఏఐటీయూసీ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి ఆరేపల్లి సాయిలు. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వ్యాఖ్యానించిన బీజేపీ పార్టీ బాలకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రుయాడి రాజేశ్వర్. ఆర్మూర్ పట్టణ సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్య కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన మిప్మా పీడీ రాములు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.